నమస్తే, పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. మనతో పాటు ప్రొఫెసర్ మొదిగొండ శివప్రసాద్ గారు, నవలా చక్రవర్తి, చారిత్రక నవలా చక్రవర్తి. చరిత్రకు సంబంధించినటువంటి మరుగున పడినటువంటి అనేక విషయాలను ఇప్పుడు తెర మీదకి తీసుకువచ్చి, గతంలో ఎందుకు మరుగున పడేనటువంటిది తెర మీదకి తీసుకొస్తున్నటువంటి ప్రొఫెసర్ శివప్రసాద్ గారు. సార్, నమస్తే అండి. సార్, ఎన్నికలు జరుగుతున్నాయి. చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు మూడింటికి ముడిపడి ఉండేటువంటివి ఎన్నికలు. గత చరిత్రలో జరిగినటువంటి తప్పులు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు, భవిష్యత్తుకు మేము ఉన్నామనేటువంటి భరోసా, ఈ అంశాలన్నింటిలో ఈ 2024 లోక్సభ ఎన్నికలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్ మీ దృష్టిలో? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా చక్రవర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. టుడే సాటర్డే April 27, 2024, హియర్ ఈజ్ ఎ మెసేజ్. ముందుగా ఈ పొలిటికల్ వాయిస్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర నూతన వసంతము, శ్రీరామనవమి, చైత్రమాసం యొక్క శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. ఇప్పుడు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నవి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా దేశమంతా కూడా దాదాపు 550 నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నవి. 5 ఏళ్ళకు ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తుంటాయి, మీకు తెలిసిన విషయమే. అయితే లోగడ జరిగినటువంటి ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఎన్నికలకు ఉన్నటువంటి తేడా ఏమిటో మనం కొంచెం గమనిద్దాం, చారిత్రకంగా గమనిద్దాం. దీని పేరే పొలిటికల్ వాయిస్ కాబట్టి మనం కొన్ని హిస్టారికల్గా కొన్ని అంశాలను దృష్టిలోకి తీసుకుందాం. గార్డియన్ అని ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంది. ఈ పేపరు లండన్ నుంచి అచ్చవుతూ ఉంటుంది, అందరికీ తెలుసు. ఇది చాలా ఫేమస్ పేపరు. మనకి ఇండియాలో ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ వంటి పేపర్లాగే అది చాలా ఇంగ్లీష్ ఫేమస్, గార్డియన్ అన్న పేపరు. 2014 ఈ గార్డియన్ పేపర్ ఒక ఎడిటోరియల్ రాసింది. ఈ ఎడిటోరియల్లో ఏం రాసిందంటే, మనమంటే బ్రిటిష్ వాళ్ళం, ఇప్పటి వరకు అంటే 2014 భారతదేశాన్ని ప్రాక్సీ అంటే పరోక్షంగా పరిపాలిస్తూ వచ్చాం. 2014 వరకు మనమే భారతదేశాన్ని పరిపాలిస్తూ వచ్చాం. ఇప్పుడు భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోవడం మొదలుపెట్టారు అని ఒక ఎడిటోరియల్ రాసింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక. సార్, ఈ వాక్యాన్ని కొద్దిగా మనం విశ్లేషణ చేద్దాం. అవును సార్. 1947 ముందు జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం మీ అందరికీ తెలుసు. ఎందరో బలిదానాలు చేశారు. భారతదేశాన్ని శాశ్వతంగా వాళ్లే పరిపాలించుకోవాలన్న దృష్టితో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి దమనకాండ మనందరికీ తెలుసు. అవును సార్. 47 స్వాతంత్రం వచ్చింది అంటే అది ఎలాంటి స్వాతంత్రం? భారతదేశాన్ని 3 ముక్కలు చేశారు. ఈస్ట్ పాకిస్తాన్ అన్నారు, వెస్ట్ పాకిస్తాన్ అన్నారు, ఆక్యుపైడ్ పాకిస్తాన్ అన్నారు, లడక్ అన్నారు, తర్వాత టిబెట్ అన్నారు. ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి కదా. అవును సార్. కాబట్టి మొత్తం ఒక మొండెం, తలలేని మొండెంలాగా చేసి ఇండియాని మనకు స్వాతంత్రం ఇచ్చారు. దానిని కూడా నెహ్రూ వంశం చేత పరిపాలింపజేశారు. పేరుకు నెహ్రూ గారు ప్రధానమంత్రియే కానీ దాన్ని అప్పుడు పరిపాలించిన వాడు ఎవరు? మౌంట్ బాటన్, ఎలెన్ మౌంట్ బాటన్. ఆ తర్వాత బ్రిటిష్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకు తొత్తులాగానే పరిపాలించారు. నెహ్రూ గారి తర్వాత ఎవరు వచ్చారు? ఆయన కూతురు వచ్చింది. ఆవిడేం చేసింది? దేశం మీద ఎమర్జెన్సీ పెట్టింది. ఎప్పుడు జరగలే ఇట్లాంటి దుర్మార్గం భారతదేశం మీద. ఆవిడ ఎమర్జెన్సీ పెట్టింది. ఎవరు నోరెత్తడానికి వీల్లేదు, కాన్స్టిట్యూషన్ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, లక్షల మందిని తీసి జైల్లో పడేసింది. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు? ఇందిరమ్మ రాజ్యం పాట పాడుతున్నారు. అవునండి. అవును. ఏమిటి ఇందిరమ్మ రాజ్యం అంటే? మళ్ళీ ఎమర్జెన్సీ పెట్టి అందరినీ జైల్లో వేస్తారా? ఆలోచించండి.
ప్రజలకు తిండి లేదు, స్వాతంత్రం లేదు, పత్రికలు మూసేయించారు. నేను స్వయంగా చూచాను కాబట్టి ఈ విషయాలు మీకు చెప్పగలుగుతున్నది. 50 ఏళ్ల నాటి మాట, పరమ దుర్మార్గం అన్నమాట. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆమె కొడుకు వచ్చాడు. అన్నీ కరప్షన్సే, అన్నీ హవాలా వ్యాపారాలే. ఆకాశం నుంచి భూమి వరకు, భూమి నుంచి భూమి కింద భూగర్భం వరకు, అంటే కోల్ మైన్స్, కోల్ కుంభకోణాలు, కోల్ కుంభకోణాల తర్వాత భూమి మీద కుంభకోణాలు, తర్వాత ఆకాశంలో కుంభకోణాలు, అంటే హెలికాప్టర్లలో పర్చేస్లో కుంభకోణాలు, ఇంకా భూమి మీద జరిగినటువంటి అన్యాయాలు, ఒకటేమిటి బోఫోర్స్ అన్యాయాలు అని విదేశీ బ్యాంకులు, స్విస్ బ్యాంకులు, వర్జిన్ ఐలాండ్స్ బ్యాంకులు, తర్వాత మారిషస్ బ్యాంకులు, ఇలా పెనామా బ్యాంకులు, ఎక్కడెక్కడ బ్యాంకులు ఉన్నాయో విదేశీ బ్యాంకులు, అక్కడ ఈ ధనం అంతా తీసుకెళ్ళి దోచిపెట్టారు. ఇది సరిగ్గా బ్రిటిష్ వాళ్ళు చేసిన పనే కదా. ఓకే, 1947కు ముందు ఏదైతే ఉన్నదో అదే పని 1947 తర్వాత కూడా 2014 వరకు ఈ దేశంలో జరిగింది ఇదే దోపిడీ. ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఇటాలియన్స్ వచ్చారు. మన్మోహన్ సింగ్ ఇస్ ఎ ప్రాక్సీ సార్, ఆ ఒక తోలుబొమ్మ అంటారు. ఓకే, మన్మోహన్ సింగ్ ఫేస్ ముందు మన్మోహన్ సింగ్ పెట్టి వెనకాల నుంచి ఇటాలియన్స్ పరిపాలించారు. సోనియా గాంధీ, వాళ్ళ కుటుంబం వాళ్ళు, వీళ్ళందరూ ఇటాలియన్సు. తర్వాత పోపు గారు, అక్కడ పోప్ జాన్ పాల్ అని ఉండేవాడు, ఇక్కడ వాళ్ళందరినీ మతం మార్చండి, ఇండియన్స్ అందరినీ మతం మార్చండి, ఇండియా దెబ్బంతా కూడా విదేశాలకు పంపించండి అని చెప్పి సోనియా గాంధీని ఈ దేశానికి పంపించారు వాళ్ళు. ఓకే, ఈ విధంగా చూసినప్పుడు ఏం జరిగింది భారతదేశంలో? 2014 వరకు కూడా పరోక్షంగా మళ్ళీ బ్రిటిషర్స్, అంటే పాశ్చాత్యులు పరిపాలించినట్లే మళ్ళీ వీళ్ళు ఇటాలియన్స్ పరిపాలించారు, అమెరికన్ పరిపాలించారు. మన దేశం మీద అమెరికా వాళ్ళ యొక్క ఆధిపత్యం, గుత్తాధిపత్యం ఉండేది, మనకేం స్వాతంత్రం ఉండేది కాదు. ఓ 10 రోజులు వాజ్పేయి మధ్యలో వచ్చిన ఆయన్ని వెంటనే దింపేసేసారు. ఇలా ఎన్నెన్ని దుర్మార్గాలు జరిగాయో అన్నెన్ని దుర్మార్గాలు కూడా ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో జరిగింది. ఇది మన కళ్ళ ముందు మనం